రాపల శివకుమార్ టాపిక్ వచ్చింది. రాపల శివకుమార్ టాపిక్ వస్తే 122 కిలోలు అంటే మీ అందరికీ నేను మిగతా ఏమో జనరల్గా మాట్లాడచ్చు, మీకు అందరు కొన్ని ఈ విషయాలు చెప్తాను పబ్లిక్గా. అంటే మా దాంట్లో బరువు తగ్గాడా, మా విధానంలో కూడా తగ్గారు. ఒక అతను 380 కిలోలు తగ్గాడు. మీరే కాదు, మీరు అంత అనుకోవసలేదు అన్నాడు ఆయన. నేను అప్పుడే చిట్టికేసో ఛాలెంజ్ చేసే బళ్ళారి వెళ్ళే 3 రోజుల ముందు, బళ్ళారి గంగావతి నా టూర్కు 3 రోజుల ముందు, ఇక్కడ జర్నలిస్టులు అందరు కూర్చున్నారు, మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నా, మీ విధానంలో దమ్మిడి తగ్గడం గ్లూకోజ్ మెటబాలిజానికి వ్యతిరేకంగా వెళ్తేనే తగ్గుతాడని చెప్పే సిద్ధాంతం నాది సైన్స్. గ్లూకోజ్ పెడితే గ్లూకోజ్ తగ్గచ్చు అనే సిద్ధాంతం అది దిక్కుమాల సిద్ధాంతం, అసలు అది హాస్యాస్పదం, అది మోసం అని నమ్మేవాడిని నేను. మీ విధానంలో 380 కిలోలు తగ్గాడంటే అసలు నేను చెప్పడం కూడా అనవసరం, మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మా వాడే తగ్గాడు గ్యారంటీ, డ్యామ్ షూర్ అన్నాడు ఆయన. ఆయన చాలా గొప్ప ఆయన, మంచి ఆయన, ఆయనేమి మాయగాడు కాదు. అంటే సరే ఓపెన్ ఛాలెంజ్, మీ ఎదురుగుండా ఇంతమంది జర్నలిస్ట్ ముందు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ప్రూవ్ చేయండి, స్పీకర్ ఫోన్ పెట్టి అతనితో మాట్లాడి ప్రూవ్ చేయండి, ఇక్కడికెక్కడ ప్రూవ్ చేయండి ఛాలెంజ్ మీకు. అతను కనుక 380 కిలోలు మీ డైట్ వాడు తగ్గానంటే ఇప్పుడుకిప్పుడు బళ్ళారి ఫోన్ చేసి, గంగావతి ఫోన్ చేసి, నేను చెప్పే తప్పు నేను రాను అని చెప్పేస్తా. అట్లానే ఇక్కడి నుంచే ప్రెస్ ఫోన్ చేసి, రామకృష్ణ అనేవాడు ఎప్పటిదాకా చెప్పినంత తప్పు, మీరంతా నన్ను పిలవసలేదు, నేను నా బిజినెస్ చూసుకుంటా అని చెప్పేస్తా, ఓపెన్ ఛాలెంజ్ అన్న. మిగిలిన జర్నలిస్టులు కొంచెం జరిచారు, రామకృష్ణ గారు మీరు పెద్దదానికి సై అంటారు, ఎవడో ఒకడు బై మిస్టేక్ తగ్గి ఉండొచ్చుగా, 100,000 మంది తగ్గకపోవచ్చు, ఏ ఒక్కడికి బై మిస్టేక్ తగ్గి ఉండొచ్చుగా, మీరేంటి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తారన్నారు. నా సబ్జెక్ట్ అండి అది, నే అతను తగ్గడానికి వీల్లేదంతే, అతను తగ్గింది అనుకోండి నిజంగా, అసలు నేను చెప్పడం అనవసరం, అంటే నేను ఎక్కడో మిస్టేక్ చేసినట్టుగా. ఇప్పుడు దున్నపో తినదని మీరు అంటారు, ఈనిందని నేను కనుక ఓకే అని అంటే ఏమో ఎక్కడో ఈనిందని నేను ఎట్లా అంటాను, దున్నపోతే ఏందో నాకు తెలుసు కదా, నేను అంత బలంగా నమ్మినప్పుడు అంటే అలా తెలిసిందంటే నాకు తెలిసిన నాలెడ్జ్ తప్పే, నీకు తగ్గిందంటే నాకు తెలిసిన నాలెడ్జ్ తప్పే, అది కూడా ప్రజలు మంచిదే కదా. అలాంటప్పుడు బళ్ళారిలో చెప్పే అర్హత కూడా నాకు లేదండి. ప్రజల ముందుకెళ్ళి ఆ నిజంగా వాళ్ళ విధానం వల్ల అలా తగ్గితే ప్రజల ముందు బయటకు వచ్చి ఒక్క మొక్క చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే సైన్స్ ఒకడు ప్రజల ముందుకు వచ్చి చెప్తున్నాడు అంటే వాడు 100% అంటే ఆడు చెప్పే సబ్జెక్ట్ వరకు తెలిసి ఉండాలి బాగా, అంతేగాని సగం తెలుసు సగం తెలియదు అన్నమాట కుదరదు. సో ఇది నేను స్టిక్ అయి చెప్తున్నా ఛాలెంజ్ అన్న. ఆయన ఛాలెంజ్ అన్నాడు, ఆయన ఏదో నమ్మకంలో ఉన్నాడు, ఫోన్ చేశాడు. ఉపయోగకులపు అడిగిన తర్వాత బాబు ఎంత తగ్గాయా అని అడిగాడు. 50 కిలోలు తగ్గానండి అన్నాడు. 50 రీజనబుల్, ఫైట్ రీజనబుల్, 50 రీజనబుల్, 80 అలా 50కి వచ్చింది. తర్వాత ఎన్నాళ్ళు పట్టింది అన్నాడు ఆయన. సుమారు ఒక 8.5-9 నెలలు పట్టిందని చెప్పాడు. 8-3 నెలలు కాస్తే 8.5-9 నెలలు ప్రమోషన్ వచ్చింది. ఇంతకీ ఎవరు డైట్ చేసావు, వేరమాచినందుకు కాదు కదా, కాదరవలేదని అడిగాడు. వేరమాచినందుకు కాదు, నేను అన్నాను, కానీ ఆ ఫ్యాట్ అంటే నాకు పడదు కాబట్టి అసలు నేను ట్రై చేయలేదు. కాదరవల్లి గారు చేసావా, కాదరవల్లి గారు నేను వినలేదు, కానీ మిల్లెట్స్ చేశాను, కాదరవల్లి గారు తిని కాదు. నేను ఒక 7-8 రకాల డైట్లు సొంత డైట్లు చేసుకున్నా. ఒక కొన్నాళ్ళు ఒక 4 రోజుల పాటు అచ్చంగా నిమ్మకాయ నీళ్ళు తగ్గా, ఒక 4 రోజులు వచ్చిన కూరగాయలు తిన్నా, ఒక 4 రోజులు పళ్ళు తిన్నాను, 2 పూట్లు ఎక్సర్సైజ్ చేశాను, 4-5 కిలోలు తగ్గడం రీజనబుల్గా, 10 రకాలు ట్రై చేశాను, నేను ఎవరు రేటు చేయలేదు, నా సొంత రేటు చేసుకున్నా అన్నాడు. రీజనబుల్లే, ఏమో 4-5 కిలోలు తగ్గడం ఉంది, అచ్చంగా కూరగాయలు తిని, మంత్రి గారిలాగా కూరగాయలు తిని, ఇంకోటి తిని అన్నాడు. మిల్లెట్స్ కూడా నేను ఒక 1-2 నెలలు తిన్నానని చెప్పాడు. నేను అడగమన్నా ఏ డైట్ బాగా తగ్గారని అడగమన్నా. నిమ్మకాయ తీసుకున్నప్పుడు బాగా తగ్గానండి, మిల్లెట్స్ తీసుకున్నప్పుడు తక్కువ తగ్గారని చెప్పాను. అప్పుడు ఫోన్ పెట్టేసి నేను చెప్పా, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నా కెరీర్ని ఫణంగా పెట్టి మీ ముందు ఆ మాట అంటాను నేను, అది ఏంటి మీడియా జర్నలిస్టుల ముందు, జర్నలిస్టుల ముందు. ఇప్పుడు ఒకసారి కనుక అతను కనుక నిజమైన అవును మా ఆయన తగ్గాను అని అవతల చెప్పుంటే నా పరిస్థితి ఏమైపోయేది, నేను మళ్ళా నా ఆత్మసాక్షితో నేను మీ ముందు రాగలను, ఇన్ని కోట్ల మంది నన్ను ఫాలో అవుతాంటే. అలా ఛాలెంజ్ చేశారంటే నిజం పట్ల నాకుండే విశ్వాసం అది, నిజం పట్ల నాకుండే విశ్వాసం అది. అందుకే ఎక్కడైనా రా చూసుకుందాం అనేది, అందుకే రా చూసుకుందాం అనేది, ఎందుకంటే సబ్జెక్టే కొట్టుకుంటావు ఏంటి, ఏమన్నా ఏమన్నా ఆస్తులు ఏమన్నా తెలుగుదేశం గెలుస్తుంది వైసీపీ గెలుస్తుంది పందాలు కాసుకుంటావు ఏంటి, ఏమన్నా కాదు కదా, విధానాలు రెండు ఉండవు. ఇప్పుడు ఇక్కడి నుంచి బెదవాడ వెళ్ళాలంటే తూర్పు పడమరలో ఒకదానితో వెళ్తారు, కొంచెం వాళ్ళు ఉంటే దగ్గరగా ఉంటే అనుకోవచ్చు, దగ్గరగా లేవు కదా వాళ్ళు. గ్లూకోజ్ మెటబాలిజం సైన్స్, సైన్స్కి వ్యతిరేకం వాళ్ళు చెప్పేది. అట్లానే అది అంటే వాళ్ళు అన్నారు తర్వాత, నేను అదే చెప్పాలి, నాకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను మాట అంటాను డేవర్ నుంచి.